మీరంటే దేవీపర్ సంప్రదాయం కాదు, దేవీపరుల్లో పాటించేది చాలామంది మేమందరం పాటించేది మా గురువుగారు చెప్పింది పరశురామ కల్పసూత్రం. దాంట్లో చెప్పబడిన ప్రకారం శ్రీవిద్య మిశ్రమ మార్గంలో ఫాలో అవుతుంది. దక్షిణాచారము కౌళాచారము కలిపి మిశ్రమ మార్గం, ఎందుకంటే ఈ కలియుగంలో మరీ కౌళాచారానికి వెళ్తే అది అంత సేఫ్ కాదని దక్షిణాచారాన్ని మిశ్రమం చేసి, అలాగని మరీ దక్షిణాచారంలో ఉంటే అంతరార్థం బోధపడడానికి ఈ జన్మ చాలదు కాబట్టి అంతరార్థం కోసం కౌళాచారము, డిసిప్లిన్ కోసం దక్షిణాచారము, ఫ్రీడమ్ కౌళాచారం, డిసిప్లిన్ దక్షిణాచారం, ఫ్రీడమ్ విత్ డిసిప్లిన్ మిశ్రమాచారం. హూ సెట్స్ ద డిసిప్లిన్ రూల్స్? యూ. నీకు నువ్వే గీరి గీసుకుని ఇది దాటకూడదని స్వయం నిబద్ధతతోటి చేసేది అని చెప్పి. ఇకపోతే గణపతి అన్నప్పుడు బాహ్యంగా పెట్టుకునే చేస్తున్నాడు. చేసేవాళ్ళు అంతర్ముఖసమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. నువ్వు బహిర్ముఖంలో చేస్తే సుదుర్లభం దొరకడం అనలేదు, సుదుర్లభం చాలా కష్టం, ఎన్నో జన్మలు ఎత్తాలి. ఇప్పుడు ధ్యానమైనా కూడా ధ్యానధ్యాతృధ్యేయ రూప అన్నారు. ధ్యానం మొదలెట్టినప్పుడు ఎవరిని ధ్యానిస్తావో ఆవిడ ధ్యేయము, ప్రాసెస్ ధ్యానము, చేసి నువ్వు ధ్యాతృ, మూడు ఒకటి కావాలి. ముందు ఈ మంత్రము ఈ ధ్యాతృలో కలవాలి. అందరూ ఏం చేస్తారంటే అలా చేస్తూ చేస్తూ మంత్రం మర్చిపోయినామనుకుని ఉలిక్కిపడి అమ్ము అని మళ్ళీ మూడు పెట్టుకోవడానికే చూస్తారు. ఈ మధ్యలోది వెళ్ళి ఇతనిలో కలిసిపోయి ఈవిడిలో కలిసిపోయి అప్పుడు రెండు ఉంటాయి. ఇది వెళ్ళి మళ్ళీ దాంట్లో కలిసిపోతే ఏకైవాహం జగత్తెత్ర ద్వితీయా కా మమాపర చండీ పాఠంలో చెప్తుంది. నేను ఉన్నది ఒకదాన్ని రెండోది అన్నది లేదు. మా గురువుగారు ఇంకో నిర్వచనం చెప్పారు, ఆధ్యాత్మికంలో ఒకటి తర్వాత నెంబర్ ఏంటంటే మూడుట, రెండు లేదు. ఎందుకంటే ఒకటే అనుకున్నప్పుడు ఒకటి, రెండు అనుకున్నప్పుడు ఈ రెండోది వచ్చినప్పుడు మధ్యదాన్ని స్పేస్ ఎందుకు వదిలేస్తావు? ఒకటి రెండు మూడు. సో ఒకటి అందుకే బిందువు తర్వాత శ్రీచక్రంలో త్రికోణం ఉంది, త్రికోణం రెండు లేదు అక్కడ. సో అలా చెప్పేవారు. అంచేత ఈ గణపతిని నేను బాహ్యంగా ఉపాసిస్తే గణపతి అథర్వశేషం మామూలుగా మంత్రం చెప్పుకుంటాం, కానీ నేను నిజంగా గణానాహం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం కవిం కవీనాం జ్యేష్ఠరాజం, ఈ పదాలన్నీ చూస్తే సర్వము తెలిసినటువంటి వాడు, గణములకు అధిపతి అయిన వాడు, మనుష్యగణము రాక్షసగణము క్రిమిగణము కీటకగణము వృక్షగణము జంతుగణము ఇన్ని గణములకు ఈ రేసెస్ కన్నీ అధిపతి ఎవడైతే ఉన్నాడో ఆ శక్తి మూలాధారంలో ఉంది అని అనాదిగా వస్తున్న నమ్మకం. ఎందుకంటే జంతువులకి సహస్రారం మూలాధారం, మనిషికి మూలాధారానికి మళ్ళీ ఇంకో సహస్రం ఉంది. మేబీ దేవతలకి మూలాధారం సహస్రారం అవచ్చేమో, మనకు తెలియదు కనుక. ఇది చాలా మంచి డెఫినేషన్, చాలా మంచి కీ. అంటే నిదానికి పోతే మనకి ఈ లెవెల్ డిఫరెన్స్ కానీ సమానాధిక వర్జిత క్షయవృద్ధి వినిర్ముక్త అని లలితా సహస్రనామం చెప్పింది ఆవిడ. రే నీ ఏదో ఆటలాడుకోవడం కోసం నీకు ఈ తేడాలు పెట్టాను, కానీ నిజానికి ఉన్నది బిందువే. స్ట్రైట్ లైన్లో వెళ్తున్నప్పుడు వాడు ముందు వీడి వెనక, సర్కిల్లో వెళ్తుంటే ఒకడు వీడు ముందుగా కనపడతాడు, ఒకడు వాడు ముందుగా కనపడతాడు. ఎవడు ముందు లేదు, ఎవడు వెనక లేదు. అలాగే మూలాధారం తక్కువ సహస్రారం ఎక్కువ అనడానికి లేదు. మూలాధారంలో ఉన్నదే కుండలిని శక్తి, అది తక్కువైన ఎలా అంతం? దీన్ని తీసుకెళ్ళి అక్కడ కలపాలంటారు. ఇదేదో కలిపితేనే ఒక తన్మయత్నం వస్తుంది అని క్రియేట్ చేయడం కూడా ఆవిడ కిలాడి చేసిన పనే. జ్ఞాని నామ విజేతాంసి దేవీ భగవదీత బలాద్ ఆకృష్ మోహాయ మహామాయ పరిస్థితి. అంచేత మూలాధారంలో స్థిరం. ఎందుకు మూలాధారం ఉన్నారు? అది ఒక స్క్వేర్, స్క్వేర్లో నాలుగు దళాలు ఉన్నాయన్న. ఇక్కడ తీసుకొస్తే గణపతి తత్వాన్ని నేను ఆకళించుకోవాలంటే స్క్వేర్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ స్ట్రక్చర్ ఈజ్ స్క్వేర్. ముక్కాలు పీట కన్నా నాలుగు కాళ్ళు ఉంటే స్టేబుల్గా ఉంటుంది. స్టెబిలిటీని క్రియేట్ చేసేవాడు గణపతి, అది మూలాధారంలో ఉంది. శ్రీచక్రం బేస్ కూడా స్క్వేర్లో ఉంటుంది. అక్కడ ఉన్న దేవతలు కూడా మూడు రేఖల్లో 28 మంది దేవతలు ఉంటారు. గణపతి అక్షరాలు తీసుకుంటే 28 సరిపోయిన లెక్క. అంటే శ్రీచక్రం బేస్లో ఈ బేస్ని ఏమన్నారు? త్రైలోక్యమోహన చక్రస్వామిని అన్నాడు. అంటే ప్రాపంచికంగా నాకు ఈ సాంసారిక జగత్తులో దీన్ని ఎలా ఎదుర్కోవాలో కావలసిన జ్ఞానము, సంసారములోనే ఆధ్యాత్మిక అనుభవించేటువంటి కుశలత్వం అది ఈ గణపతి ఇస్తాడు. 4 వేదములు సారము గణపతి ఇస్తాడు.
అందుకే శ్రీమంత సింధూరీకృత పాదాబ్ద ధోణిక అన్నారు. ఏ పాదములైతే వేదములు ఆశ్రయించుకున్నారో ఆ పాదములు పట్టుకుంటే వేద సారం వస్తుంది. 64 ఏళ్ళు పడుతుంది నాలుగు వేదాలు నేర్చుకోవాలంటే, ఈ జన్మ సరిపోతుందా అండి? అమ్మవారి కాళ్ళు పట్టుకో. ఎక్కడున్నారు అమ్మవారు? మూలాధారై కదలియా, ఇక్కడ అక్కడ కాళ్ళ దగ్గర ఉన్నవాడు గణపతి. అమ్మవారి యొక్క రిప్రజెంటేషన్ ఆవిడ అంచే. అంచేత ఈ గణపతిని మూలాధారంలో ఉపాసన చేయాలి అని చెప్పేసి ఒక తాంత్రికంగాను వైదికంగాను కొంతమంది చేస్తారు. ఈ మూలాధారంలో చేసినప్పుడు అక్కడ మనకి మనిషికి మొట్టమొదట వీక్నెస్ ఏమిటి అంటే, ఒకటి భయం, ఒకటి అనుమానం. ఈ రెండు తర్వాత స్థిరత్వం లేకపోవడం, చంచలహి మనస్తత్వం. బుద్ధి ఎప్పుడైతే యాక్టివ్గా ఉందో ఒక దాని మీద మనస్సు నిలవదు. ఇప్పుడు మీకు పెళ్ళవ్వాలంటే 40 రోజులు ఇది చెయ్యి అంటాం, ఈ మంత్రం చేయమంటాం. 39 రోజులకు కూడా నమ్మకం చెదరకుండా ఉంటే గణపతి అనుగ్రహం ఉన్నట్టు మనం ఉంటుందండి. 39 రోజులు కూడా అదే నమ్మకంతో ఉంటే 40వ రోజు పొద్దున్నే తలుపు తడతాడు పెళ్ళి కొడుకు. అది సత్యం. నమ్మకం ఉంటేనే ఫలిస్తుంది. అంచేత ఆ నమ్మకాన్ని, స్థిరత్వాన్ని కలిగించేవాడు గణపతి. సో బాహ్యంగా ఉపాసిస్తే నేనేం చేస్తున్నాను, గం గణపతియే నమః, ఏకదంతా నమః, విఘ్నరాజా నమః, ఎప్పుడు నువ్వు నన్ను కాపాడాలి, నాకు నువ్వు వేరు, నువ్వు నన్ను కాపాడాలి. ఈ సెపరేట్ ఐడెంటిటీతో డిపెండెన్సీ డెవలప్ చేసుకుంటున్నాను. ఈ డిపెండెన్సీ నన్ను ఇండిపెండెన్సీ, అది కూడా డిపెండెన్సీయే కానీ ఇండిపెండెన్సీ అన్న పేరుతో పిలుచుకుంటున్నాను. నేను బయట డిపెండ్ అవ్వటం లేదు, నేను ఇండిపెండెంట్ అవుతున్నాను అని లోపల అదే తత్వాన్ని నేను ఆకలింపు చేసుకుని, ఈ గణపతి నాకేం చేస్తాడు, రూపంలో వచ్చి అనుగ్రహిస్తాడా ఏమో, మూర్త అమూర్త, నిత్యతృప్త అనిత్యతృప్త, మూర్త అన్నా కూడా రావచ్చు. అలాగే ఆనందిస్తున్నావా, ఇంకా అలాగే ఉంటావు. కానీ నేను భగవంతుడిలో సాయుధ్యం అవ్వాలి అంటే ఆయన తత్వం అంతా కూడా నేను ఆకలింపు చేసుకోవాలి. అందుకే గాడ్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ యువర్ మైండ్ యాక్చువల్లీ.